డిఎన్5 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. చైర్మన్ జంజనం శ్రీనివాసరావు అధ్యక్షతన చిరాల మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం, 46 అంశాలు ఆమోదం. ఈపుర్పాలెం పంచాయతీలో అక్రమంగా తరలిస్తున్న ఇసుక పట్టించుకొని అధికారులు. సివిల్ సప్లై ముఠా కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఉత్తనగ్న ప్రదర్శన. జగనన్న విద్యా దీవెన నిధులు విడుదల చేసిన సీఎం వైఎస్ జగన్, ఒంగోలులో హాజరైన ఎమ్మెల్సీ పోతుల సునీత. నేరాల అదుపుకు పటిష్ట చర్యలు చేపట్టాం, వేమూరు పోలీస్ స్టేషన్ తనిఖీ సందర్భంగా గుంటూరు రేంజ్ డీఐజీ డాక్టర్ త్రివిక్రమ్ వర్మ. చీరాల మున్సిపల్ సాధారణ సమావేశం చైర్మన్ జంజనం శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగింది. ఎజెండాలో పొందుపర్చిన 93 అంశాల్లో 86 అంశాలు ఆమోదం పొందగా 7 అంశాలు రద్దు చేశారు. ప్రోటోకాల్ విషయంలో 25వ వార్డు కౌన్సిలర్ పాపిశెట్టి సురేష్ నాయుడు అభ్యంతరం వ్యక్తం చేశారు. తన వార్డులో తనకు తెలియకుండా అభివృద్ది పనులకు శంకుస్థాపన ఏర్పాట్లు చేయడం ఏంటని ప్రశ్నించారు. కనీసం తనకు సమాచారం కూడా ఇవ్వకుండా అగౌరవపరిచారని చైర్మన్ కు వివరించారు. అదే సమయంలో కౌన్సిలర్ బత్తుల అనిల్ కుమార్ జోక్యం చేసుకుని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా అన్ని వార్డుల్లో పర్యటనలు చేస్తున్నామని చెప్పారు. ప్రజల సమస్యలను తెలుసుకుంటున్నామన్నారు. అందులో భాగంగా ఆ వార్డులో కూడా అభివృద్ది పనులకు శ్రీకారం చుట్టామన్నారు. అలాంటి వాటికి చెప్పాల్సిన అవసరం లేదన్నారు. ఈ దశలో చైర్మన్ జంజనం శ్రీనివాసరావు జోక్యం చేసుకుని సర్ది చెప్పడంతో వివాదం సద్దుమణిగింది. ముఖ్యమంత్రి గారు ఒకరే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఫ్యామిలీ మీద ఉన్నారు, ఏ గుర్తు మీద గెలిచినా మళ్ళా కూడా అయ్యా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము కూడా ఒకటే అనేది సభలో కూడా అనే సందర్భాల్లో మాట్లాడడం జరిగింది. చాలా సంతోషం. నాయకత్వాలు ఏమైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నా కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం ఇన్ఛార్జిగా ఉన్నటువంటి కన్నా అంటే బాబు గారు మిగిలినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా గర్భగర్భ ప్రయాణం చేసినప్పుడు మీ ముందు బాధ్యతలో కూడా మీరు ఆ వార్డులో వరకు పాల్గొని మీరు గౌరవాన్ని కాపాడుకుంటే బాగుంటుంది భావం తప్పితే ఇందులో ఎటువంటి అపాస్యంగా ఏం లేదు. అపార్థాలు చేసుకోవద్దు. ప్రోటోకాల్ ప్రకారం ఖచ్చితంగా అందరినీ పిలవాల్సిందే. తిరిగేటప్పుడు మా అచ్చరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కమల నరేష్ గారిని నియమించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు గడప గడపకి మన ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొని ప్రతి ఒక్క సచివాలయం పరిధిలో 20 లక్షల రూపాయలు వర్క్ శాంక్షన్ చేస్తూ ఈ యొక్క ఇదికి ప్రతి గడపకి వెళ్ళాం, ప్రతి ఒక్కరిని పలకరించాం, వాళ్ళ ప్రజా సమస్యలు తెలుసుకున్నాం, ఆ సమస్యలకు అనుగుణంగా ముందు కడిగేస్తూ ఉన్నాం. గౌరవ సభ్యులు ప్రోటోకాల్ కావాలని కోరుకున్నప్పుడు మన ప్రభుత్వ నిర్ణయం కాబట్టి ఆ నిర్ణయానికి అనుగుణంగా గడప గడపకు వచ్చి మీ వార్డులో ఉన్న ప్రజల్ని పలకరించి వాళ్ళ ప్రజా నిర్ణయాల కోసం మీరు కూడా పాటుపడి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతుంటే బాగుంటుంది. 25, 26, 27, 22, 31 ఈ వార్డులు మొత్తం మేము గడప గడప చేస్తున్నాం. ప్రతి ఒక్క గడపలో చాలా చాలా సమస్యలు, అంటే కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఎప్పటి నుంచో ఆగిపోయి ఉన్నాయి. ఆ అభివృద్ధి కార్యక్రమాలు జరపడానికి తొలడు పడుతుంటే మీ వార్డులో ప్రథమ పౌరుడై ఉండి గడప గడప మన ప్రభుత్వం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన నిధులు మనకు దొరుకుతూ ఆ వార్డులో అభివృద్ధి పదంలో ముందుకు నడుపుతుంటే ఆ అభివృద్ధిని కూడా ఓర్చుకోలేక కొబ్బరికాయ కొట్టలేదు, నన్ను చదవలేదు, టెంకాయ ఎప్పచీయలేదు, స్పీచ్ తేగలేదు అనే మాటలు కాకుండా అభివృద్ధిని స్వాగతించాలని ఎప్పుడు కొబ్బరికాయ ఎందుకు ముందే చంద్రకళ ముందే వచ్చారంటే గడప గడపకు విధానం ఉంది. ప్రతి ఇంటికి మనం వెళ్తాం, దానికి ఒక ప్రొసీజర్ ఉంది. కలెక్టర్ గారి శాంక్షనింగ్ ప్రకారం ఎప్పుడైతే గ్రౌండింగ్ జరిగిన తర్వాతే వర్క్ అప్రూవల్ అవ్వాలని, తర్వాత ఈ ప్రొసీజర్ అవ్వాలని ఒక నిర్ణయాలు ఉన్నాయి. ఆ నిర్ణయాలకు అనుగుణంగానే గవర్నమెంట్ చెప్పిన వాటిని అతిక్రమించకుండా వాటికి లోబడే పని చేస్తున్నామని ఈ సభ దృష్టికి తీసుకొస్తూ
ఇప్పటికన్నా మిగతా వాటికి జరగాల్సి ఉంది. గౌరవ సభ్యులకి మా యొక్క విన్నపం, ప్రతి ఒక్క గౌరవ సభ్యులు కార్యక్రమంలో పాల్గొని మీ యొక్క వార్డుల యొక్క అభివృద్ధికి ముందుని నడిపిస్తారని విధేయుడు సభ్యులు 2 కోట్ల రూపాయలు మంచి అద్భుతమైన డిఎస్పీ ఆఫీస్ దగ్గర రోడ్డు నిర్మిస్తున్నాం. జెపిటిసి గారి పేరు చెలవేసి మీ గౌరవించుకున్నాం. జెపిటిసి గారికి విన్నపం పలికాం, రాలేకపోవడం వ్యాధించుకోం వాళ్ళ యొక్క నిర్ణయాలు. మేము అందరికీ ఆ గౌరవాన్ని ఇస్తాం, అందిస్తాం. మీ వార్డులో గడపడం జరిగినప్పుడు ప్రతి ఒక్కరు తొలగి చేసి తొలి ఇంటికి మీరు రావాల్సిందిగా విన్నవిస్తూ ధన్యవాదాలు తెలిపారు. వర్క్ సిస్టమ్ లో ఒక్కొక్క ఏఐకి టెక్నికల్ శాంక్షన్, ఏఐకి అంటే జనరల్ ఏఐ 25,000 టెక్నికల్ శాంక్షన్, డీకి వచ్చేసి 5 లక్షలు అంటారు. తర్వాత 5 లక్షల నుంచి పైన 40 లక్షల వరకు ఈ గారు ఉంటారు. మనకి ఇప్పుడు ప్రజెంట్ ఇద్దరు ఉంటూ 40 లక్షల వరకు ఎస్సీ గారు ఉంటారు. వీటికి వచ్చేసి టెండర్ ప్రొసీజర్ అంటే టెక్నికల్ శాంక్షన్ ఏ పనైనా కానీ ముందు మనం కౌన్సిల్లో శాంక్షన్ అయిన తర్వాత దాని తర్వాత అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ దాన్ని అయిన తర్వాత మన టెక్నికల్ శాంక్షన్ని 5 లక్షల రూపాయలు నేను ఇస్తాను. టెక్నికల్ శాంక్షన్ ప్రజెంట్ ఎస్ఎస్ఆర్ రేట్స్ ప్రకారం 5 లక్షలు దాకా మళ్ళీ ఈ గారికి పంపిస్తాం. అదేవిధంగా ఏ టెండర్ వచ్చినా కానీ 5 లక్షల రూపాయలే నేను టెక్నికల్ ఒపీనియన్ ఇస్తాను. అంటే ఆ టెండర్ని యాక్చువల్గా మనం పాస్ చేయొచ్చాలి అంటే మనం కౌన్సిల్లో పెడతాం. 5 లక్షలు దాటితే మళ్ళీ ఈ గారికి పంపిస్తాం. ఇప్పుడు ఇవన్నీ ఎట్లా ఉన్నాయంటే 5 లక్షలు దాటితే సింగిల్ టెండర్, మాకు ఆన్లైన్ టెండర్, సింగిల్ టెండర్ అయినా కానీ ఒక్కొక్కరు అంటే ఒక్కొక్క ఈ గారు ఏంటంటే వాళ్ళ టెక్నికల్ ఒపీనియన్ ద్వారా సింగిల్ టెండర్ కాబట్టి మళ్ళీ రీకాల్ చేయమని మళ్ళీ ఇస్తున్నారు. మనకు ఒపీనియన్ అట్లా ఇస్తున్నారు. మున్సిపల్ అధికారులకు లేదా ఒకవేళ ఉంటే కనుక అలా చేస్తే సరిపోతుంది కదా. ప్రతి 3 నెలలకి 6 నెలలకి అంటూ అభివృద్ధిని ఆటంకపరుస్తూ ఇంతకాలం వెయిట్ చేయాల్సిన అవసరం ఏంటి? స్థానికంగా ప్రజాప్రతినిధులు ఉంటారు, అతనితో మాట్లాడవచ్చు. వాళ్ళ యొక్క పెర్ఫార్మెన్స్ ఇదండి, మనం చేద్దామా వద్దా అనేది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక టెండర్కి 2 వచ్చినాయి అనుకోండి, ఎక్కువ ఎవరైతే పడతారో వాళ్ళకి ఇస్తుంటారు. అతని రికార్డు కూడా చూసుకొని ఒకవేళ అతను అన్ని పనులు పెట్టి ఉంటే కనుక అతన్ని ఆటోమేటిక్గా రద్దు చేసి మిగతా వ్యక్తికి ఇస్తే తప్పేంటి అని అడుగుతున్నాను. అది ఒకసారి తమను పరిశీలించి దాని మీద ఒకసారి నిర్ణయం తీసుకోవచ్చు కోరుతున్నాను. చీరాల మండలం ఈపురపాలెం పంచాయతీ బోయినవారిపాలెంలో ప్రభుత్వ భూమిలో టన్నుల కొద్ది ఇసుకను అక్రమంగా తవ్వి ట్రాక్టర్లలో తరలించి సొమ్ము చేసుకుంటున్న అధికారులు చోద్యం చూస్తున్నారు. అదేదో వారి సొంత భూమి అయినట్లుగా ప్రభుత్వ భూమిలో ఇసుకను తవ్వేస్తున్నారు. ప్రభుత్వ ఖజానాకు భారీగా గండి కొడుతూ స్వాహా చేస్తున్న సంబంధిత అధికారులకు పట్టకపోవడం గమనార్హం.
చీరాల సివిల్ సప్లై హమాలి వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఎంఎల్ఎస్ పాయింట్ వద్ద పెండింగ్ సమస్యలపై ముఠా కార్మికులు అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ బాపట్ల జిల్లా కార్యదర్శి బత్తుల శామ్యూల్ మాట్లాడుతూ జనవరి నుంచి పెంచిన కూలీ రేట్ల అరియస్ మంజూరు చేయాలని, పీఎఫ్ స్లిప్పులను ప్రతి సంవత్సరం సకాలంలో ఇవ్వాలని డిమాండ్ చేశారు. సొంత గోదాములు లేని చోట ప్రభుత్వం వెంటనే స్థల సేకరణ చేసి ప్రభుత్వ గోదాములు నిర్మించి ఇవ్వాలని కోరారు. దసరా కానుక పెంచిన కూలీ రేట్ల ప్రభుత్వ ఉత్తర్వును విడుదల చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బాపట్ల జిల్లా సెక్రటరీ బాసి పైడయ్య, మేస్త్రి ఎన్ వెంకటరమణ సుబ్బారెడ్డి, అప్పన్న శ్రీను పాల్గొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వారు జగన్మోహన్ రెడ్డి గారు, మంత్రి వారు, మా సివిల్ సప్లై మంత్రి, ఈ జీవోని అలా లేట్ చేయడం కారణంగా మేము నిన్న ఇవాళ ఈ జీవో వచ్చిందా కూడా రోజుకో లాగా నిరసన ప్రకటిస్తూ ఉంటాము. నిన్న సివిల్లో పువ్వులు పెట్టుకొని చేసాం, ఇవాళ అత్తనగ్రంతో చేస్తున్నాం, రేపు ఇంకోలాగా చేస్తాం. మీ ఎండి గారికి, మన సీఎం గారికి, మన పౌర సరఫరా మంత్రికి మేము తెలియజేస్తున్నట్టే, మేము కష్టపడిన డబ్బులు జీవో అడుగుతున్నాం తప్ప కానీ మేము ఎక్స్ట్రా ఇంకేం మిమ్మల్ని అడగట్లేదు. మా కష్టార్జితం మా సంవత్సరం అయిపోతుంది కాబట్టి మీరు జీవో ఇవ్వాల్సిందిగా ఇంకా ఇవ్వలేదు కాబట్టి మేము ఈ రోడ్డు మీదకి రావాల్సి వచ్చింది. మీరు మా జీవో ఎమ్మటే ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. మా జీవో ఇచ్చిందా కూడా మేము నిరాశ దిశలో చేస్తాం, ధర్నాలు చేస్తాం, పాల్గొంటాం. తర్వాత ఇంకా రానున్న కాలంలో ఇంకా భారీ ఎత్తున ఈ సమ్మెలు చేయాల్సి వస్తుంది. అందుకే దయచేసి ఎమ్మటే మాకు ఈ జీవో ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. అలాగే పిఎఫ్ సిప్పులు కూడా సంవత్సరం ఇంకా ఇవ్వాలి. ఆ తర్వాత బోనస్లు ఇవ్వాలి, స్వీట్ బాక్స్ ఇవ్వాలి, బట్టలు కూడా సంవత్సరంకి ఇవ్వాలి. కొంతమంది పిఎఫ్లు అయిపోయినాయి, అవి కూడా మీరు చేసి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. అలాగే ఈ ఇవ్వని పరిస్థితుల్లో రానున్న కాలంలో ఏఐటి సంస్థ ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద పెద్ద ఎత్తున ఆందోళన చేయడం జరుగుతుంది. మా ముందు దయించి సివిల్ సప్లై అమాలీలు మేము దయించి మాకు కూల్ రేట్లు పెంచి జీవో ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. మేము కేవలం ఏ రోజుకి ఆ రోజు పనిచేసి బతికోవాలమే, మాకు ఎటువంటి ఆస్తులు అంతస్తులు ఉండేవి కాదు. మేము ఇక్కడ పనిచేసి తీసుకెళ్తే ఇంటికాడ పిల్లం పిల్లకాయలు ఎవరిపోయినా సరే బతకాల్సిన పరిస్థితి. మిమ్మల్ని మేము కోట్ల రూపాయలు అడగట్లేదు, ఆస్తులు అడగట్లేదు, కాదు మాకేమో మంత్రి పదవులు కూడా అడగట్లేదు. పని చేసినందుకు మా పనికి మాకు డబ్బులు అడుగుతున్నాం. ఈ డబ్బులు ఇవ్వడానికి కూడా మీరు సంవత్సరాల కొద్ది జీవో ఆపేశారంటే చాలా సిగ్గుసేటు. ప్రభుత్వానికి కూడా హెచ్చరిస్తున్నాం, రానున్న కాలంలో అమానీలు కూడా ఒక తాడికి వచ్చి ఏ విధానకైనా మేము తోడ్పడి ప్రభుత్వాన్ని మంచి చేసేది మేమే. మీరు ఇచ్చే సరుకులు కానీ, మీరు ఇచ్చే వస్తువులు కానీ ప్రతి ఒక్క రేషన్ షాపులో అందజేసేది మేమే. ప్రభుత్వానికి మంచి పేరు రావాలని మేము చాలా కృషి చేస్తుంటే మాకు పెంచాల్సిన కూలు మాత్రం మీరు అలా వెనక్కి తీసుకెళ్ళిపోతున్నారు. మా మీద దయించి మమ్మల్ని ఏపీ సివిల్ సప్లై సమాలి వర్కర్స్ యూనియన్ మరియు పౌర సరఫరాల శాఖ ఎండి గారు గత 3 నెలల క్రితం ఏదైతే 31/12/2021 అగ్రిమెంట్ అయిపోయిందో, మరి జనవరి 2022 నుంచి కొత్త అగ్రిమెంట్ జరగాల్సి ఉంది. ఈ అగ్రిమెంటు ఇప్పటి వరకు కూడా జరపకుండా, ఎత్తుడు దించుడు కూలీ రేట్లు పెంచకుండా కాలయాపన చేస్తున్నటువంటి ప్రభుత్వానికి ఏపీ సివిల్ సప్లై సమాలి వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో సమ్మె నోటీస్ ఇచ్చి సమ్మె చేస్తామని చెప్పేసి అడిగినప్పుడు ఎండి గారు మేము మీరు సానుకూలంగా స్పందించిన మేము పెంచడానికి సిద్ధమని చెప్పేసి చర్చల్లో కూర్చున్నప్పుడు మరి మేము 28 రూపాయలు అడగడం జరిగింది క్వింటాల్కి. ప్రస్తుతమిస్తున్నటువంటి 22 రూపాయలు కాకుండా 25 రూపాయలు చివరిసారిగా వాళ్ళు చెప్పి ఒప్పందం చేసుకున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈ 25 రూపాయలు పెంచినటువంటి జీవో కాపీని 3 నెలల నుంచి ఇవ్వకుండా ఆపడం జరిగింది. అందువల్ల ఏంటంటే ఈ సంవత్సరం కూడా నవంబర్ కూడా అయిపోతా ఉంది కాబట్టి మీరు ఏరియల్స్ ఎప్పుడిస్తారు, జీవో కాపీని ఎప్పుడిస్తారని చెప్పేసి అడిగితే ఇదిగో అదిగో అని చెప్పేసి కాలయాపన చేస్తున్నందువల్లనే మళ్ళీ లెటర్ ఇచ్చేసి ఏదైతే చట్టబద్ధంగా అందరూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 26 జిల్లాల జాయింట్ కలెక్టర్కి మెమోరాండం సోమవారం నాడు ఇచ్చేయడం జరిగింది. మరి నిన్నటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని ఎమ్మెల్సీ పాయింట్ల వద్ద నిరసన కార్యక్రమం జరుగుతుంది. ఒంగోలులో జరిగిన విద్యా దీవెన పంపిణీ కార్యక్రమంలో వైసీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు
ఎమ్మెల్సీ పోతుల సునీత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో జరుగుతున్న అనేక అభివృద్ధి పనులు చూసి ఓర్వలేక చంద్రబాబు అతని దత్తపుత్రుడు పవన్ అవాకులు చెవాకులు పేరుతున్నారన్నారు. అమ్మఒడి నుండి విద్యాదీవెన వరకు అందరికీ అన్ని పథకాలు అందుతున్నాయన్నారు. దత్తపుత్రుడు ఇప్పటంలో సభ నిర్వహిస్తే వారి ఇళ్లను కూల్చివేశారు అనే సాకుతో హైకోర్టును ఆశ్రయించారని, కానీ వారికి అక్కడ చుక్కెదురైందన్నారు. ఇప్పటికైనా మనసు మార్చుకుని అందరికీ ఆమోదయోగ్యమైన దారిలో పోవాలని కోరారు. మరి అక్కడ మున్సిపాలిటీ అన్నీ కూడా ఆదేశాలు ఇచ్చింది అక్కడ ఉన్నటువంటి ప్రజలకి, కానీ అవి ఏమి కూడా మీరు లెక్కలే తీసుకోకుండా కేవలం దుర్మార్గమైన రాజకీయాలు చేయాలి, అబద్ధాలు సృష్టించాలి, ప్రజల్ని తప్పుదారి పట్టించాలనేదే పవన్ కళ్యాణ్ లక్ష్యంగా పెట్టుకొని చంద్రబాబు నాయుడుకు ఒక ఒత్తాసగా పలుకుతూ మరి ఆయన కొమ్ము కాస్తూ పవన్ కళ్యాణ్ ఈరోజు చెప్తున్నాడు నేను విప్లవ సేనాని, ఎక్కడ ఆయన విప్లవం చేశాడు విప్లవ సేనాని చెప్పుకునే సిగ్గు ఎక్కువ ఉండాలి పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ విప్లవ సేన కాదు, ఈయన ప్యాకేజ్ సేన అని చెప్పి నేను 10 సార్లు అంటాను ప్యాకేజ్ సేన పవన్ కళ్యాణ్. కాబట్టి ఇలాంటి నాయకులకి ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్పాలని కూడా నేను ఈ సందర్భంగా చెప్తున్నాను. ఇప్పటి గ్రామమే మన ప్రజలు ఆశలుగా తీసుకోవాలి, ఎందుకంటే వాళ్ళు అబద్ధమాడిన ఆటలు వాళ్ళు చేసిన మోసాలు మరి అక్కడ ఉన్నటువంటి నేను సభ దృష్టికి ఒక 2 విషయాలు తీసుకొస్తున్నాను. అక్కడ ఇల్లు పైన ఇల్లు కూర్చారని చెప్పి అబద్ధాలు మాట్లాడారు. తిరుమల శెట్టి వెంకటేశ్వరరావు అని అతనికి ఇల్లు లేదు. అక్కడ ఆయన రోడ్డు హెచ్కి రోడ్డు మరి పవన్ కళ్యాణ్ అక్కడ ఇల్లు కట్టడానికి 1 లక్ష రూపాయలు కూడా చెప్పింది. మరి ఇంకొక విషయం, లక్కాగుల సాంబశివరావుకి కూడా ఇల్లు లేదు, కానీ ఇల్లు కట్టాడని చెప్పి 1 లక్ష రూపాయలు ఇచ్చారు. అంటే ఎంత దగా చేస్తున్నారు వీళ్ళు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఈ రాష్ట్రంలో ప్రజల్ని ఏ విధంగా సంకేతాలు ఇస్తున్నారు వీళ్ళు అనేది ప్రజలందరూ కూడా తెలుసుకుంటున్నారు, తెలుసుకోబోతున్నారు. మరి జగన్ మోహన్ రెడ్డి గారు అంటే ఈ రాష్ట్ర ప్రజలకు ఒక అభిమానం ఆదరణ ఉంది. ఈ ప్రభుత్వం ప్రజాప్రభుత్వము, పేద పడుగు పడిన వర్గాల ప్రభుత్వం కాబట్టి ఇది చూసి ఓర్చుకోలేకనే ఆ తమ్ము ధైర్యం లేకనే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అనినిత్యం ఈ రాష్ట్రంలో బోబెల్స్ ప్రచారం చేస్తూ నీతి మాలిన నీచ రాజకీయాలకు శ్రీకారం చేస్తున్నారు వీళ్ళు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో బాపట్ల జిల్లా వేమూరు బాపట్ల గ్రామీణ సర్కిల్స్ పరిధిలోని పోలీస్ స్టేషన్ల గుంటూరు రేంజ్ డీఐజీ డాక్టర్ త్రివిక్రమ్ వర్మ వార్షిక తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2020కి ముందు నమోదై దీర్ఘకాలంగా విచారణ దశలోనే ఉన్న మర్డర్ పోక్సో కేసుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. దొంగతనాలు సైబర్ నేరాల గురించి విచారిస్తున్నామని తెలిపారు. పాత నేరస్తుల కదలికలపై నిఘా ఉంచాలని ఆదేశించారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే ఉపక్షించేది లేదని హెచ్చరించారు. అనేక మంది విద్యావంతులు అధ్యాపకులు సైతం సైబర్ నేరగాళ్ల ప్రభావంలో పడి భిక్షగాళ్లుగా మారుతున్నారు ని ఆవేదన వ్యక్తం చేశారు. సైబర్ నేరగాళ్ల నుండి జాగ్రత్తగా ఉండాలన్నారు. మనకు తెలియని వ్యక్తుల నుండి ఫోన్లో ఓటీపీ చెప్పమని వచ్చే సందేశాలను నమ్మొద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ వకుల్ జిందాల్ మా పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. రెగ్యులర్ విజిట్ అండి. ఈరోజు ఈ సంవత్సరంలో మనము బాపట్లకు సంబంధించి చీరాల, తర్వాత డిఎస్పీ చీరాల ఆఫీసు, ఇప్పుడు సెకండ్ విజిట్లో వేమూరు పోలీస్ స్టేషన్ బాపట్ల రూరల్ సర్కిల్ ఇన్స్పెక్షన్ నడుస్తుంది. యాన్యువల్ ఇన్స్పెక్షన్ షెడ్యూల్ ప్రకారం ఈరోజు వేమూరు పోలీస్ స్టేషన్ని ఇన్స్పెక్ట్ చేయడం జరుగుతుంది. ఈ విజిట్లో యూఏ కేసెస్, గ్రేవ్ కేసెస్ ఏవైతే యూఏ కేసెస్ ఉన్నాయో అవన్నీ కూడా రివ్యూ చేయడం జరుగుతుంది. కొన్ని కేసెస్ 2020 అంతకుముందు ప్రీవియస్ కేసెస్ కూడా కొన్ని గ్రేవ్ కేసెస్ యూఏలో ఉంటాయి, అంటే అండర్ ఇన్వెస్టిగేషన్లో. అటువంటి కేసెస్కి కారణాలు ఏంటిని వెరిఫై చేయడం జరుగుతుంది. తర్వాత ర్యాండమ్గా కొన్ని కేసెస్, పోక్సో కేసెస్, ఎస్సీఎస్టీ కేసెస్ ఏమైనా ఉంటే యూఏలో ఉంటే అవన్నీ రివ్యూ చేసి కారణాలు చూసుకోవడం జరుగుతుంది. ఒకవేళ వాళ్ళకి ఏమైనా గైడెన్స్ కావాలంటే అవన్నీ చేయడం జరుగుతుంది. దాంతోపాటుగా పోలీస్ స్టేషన్ పరిధిలో, ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ఫ్యాటల్ యాక్సిడెంట్స్, నాన్ ఫ్యాటల్ యాక్సిడెంట్స్ తీసుకునేట్లు చర్యలు తీసుకోవడం జరిగింది. తర్వాత థెఫ్ట్స్, గ్రేవ్ ప్రాపర్టీ థెఫ్ట్స్, ప్రాపర్టీ నార్మల్ ఆర్డినరీ థెఫ్ట్స్, ఇవన్నిటిపైన కూడా దృష్టి పెట్టడం జరిగింది. ఇవి కాకుండా సైబర్ క్రైమ్స్ మీద కూడా కొద్దిగా అవేర్నెస్ కల్పిస్తున్నాం. మీడియా ద్వారా ప్రజలకు చెప్పండి ఏంటంటే పార్ట్ టైం జాబ్స్ అని,
అమెజాన్లో వేకెంట్ పోస్ట్ అని, తర్వాత మీ యోనో అకౌంట్ బ్లాక్ అవుతుందని, తర్వాత మీ క్రెడిట్ కార్డ్ బ్లాక్ అవుతుందని చెప్పి ఇటువంటివి అన్నిటివంటివి కూడా దయచేసి నమ్మొద్దండి. ఇటువంటివి వచ్చే మెసేజెస్ని ఏవైతే ఉన్నాయో దయచేసి క్లిక్ చేయొద్దండి. మీకు ఏమన్నా ఉంటే బ్యాంక్ వాళ్ళు వస్తే వాళ్ళు ఏమన్నా ఉంటే వాళ్ళు మెసేజెస్ పంపిస్తారు, రిటర్న్ మెసేజెస్ పంపిస్తారు, అంతేగాని వాట్సాప్లో మీకు నంబర్ ఇచ్చి దీంట్లో కాల్ చేయమన్నా అడగరు. మీ యోనో అకౌంట్ బ్లాక్ అయితే ఆ నంబర్ క్లిక్ చేయమంటారు, ఆ నంబర్ అన్ని యూఆర్ఆల్స్ వస్తాయి, అవన్నీ కూడా మాల్వేర్ ఇవంతా కూడా. దయచేసి దాన్ని నమ్మొద్దండి. చాలామంది ఇటువంటి తెలియని దాని మీద క్లిక్ చేసుకొని ఎంతమంది యూనివర్సిటీ ప్రొఫెసర్స్ కూడా ఏదో నంబర్ బ్లాక్ అయిపోతుంది అని చెప్పేసి అన్ని డీటెయిల్స్ ఇచ్చుకొని దగ్గర 40,000, 90,000, 100,000 కూడా పోగొట్టుకున్న కేసెస్ మన దగ్గర ఉన్నాయి. దయచేసి ఇటువంటి దాన్ని నమ్మొద్దండి. సైబర్ క్రైమ్స్లో అనవసరం ఎన్నుకోవద్దండి. తెలియని దాని గురించి ఇది చేయొద్దండి. ఇది కాకుండా ఇదే విజిట్లో మహిళా పోలీసులతో కూడా మాట్లాడి వాళ్ళ వర్క్ కూడా రివ్యూ చేయడం జరుగుతుంది. ఏ విధంగా క్రైమ్ ప్రివెన్షన్కి వాళ్ళ ఎఫర్ట్స్ ఏమున్నాయని చెప్పి రివ్యూ చేయడం జరుగుతుంది. తర్వాత మెయిన్ గ్రీవెన్సెస్ కూడా ఫాలో అప్ చేయడం జరుగుతుంది. మనకు అడ్వాంటేజ్ కదండి, ఎందుకంటూ మనకు ఇది పాత సర్కిల్ సుండూరు సర్కిల్లో ఉండింది. ఇప్పుడు మనకు 3 పోలీస్ స్టేషన్స్ కలిపాము, బట్టిప్రోలు, కొల్లూరు, వేమూరు. సో దీనివల్ల ప్రత్యేకమైన దృష్టి పెట్టడానికి అవకాశం ఉంటుంది. వెంకటేశ్వర కొత్తగా అలాట్ చేసిన ఇన్స్పెక్టర్ కూడా ఇంతకుముందు ఇక్కడ చీరాల ఇక్కడ పనిచేస్తున్నాడు, ఈ జిల్లాలో పనిచేస్తున్నాడు, అవేర్నెస్ ఉంటుంది. సో ఇక్కడ ఎస్ఐస్కి గైడ్ చేయడానికి బాగుంటుంది. ప్లస్ ఇవి కూడా పెద్ద క్రైమ్ ఎక్కువ ఉన్న పోలీస్ స్టేషన్స్ కావు మనకు. 150 యావరేజ్ క్రైమ్ రిపోర్ట్ అయింది ఇప్పటిదాకా ఈ సంవత్సరం దాకా, అంటే నవంబర్ ఎండింగ్ వరకు. ఇది పెద్ద క్రైమ్ కాదు ఇది మనకు. సో ఇంకా యూఏ కేసెస్ ఏమైనా ఉన్నా కూడా ఇతని ఎక్స్పర్టైజ్, ఇన్స్పెక్టర్ ఒక ఎక్స్పర్టైజ్ మనకు వస్తుంది. తర్వాత ఇక్కడ మనకు తెలుసు కదా ఎలక్షన్స్ కూడా దగ్గరకు వస్తున్నాయి. తర్వాత కొద్దిగా మనకు సెన్సిటివ్ కాంపోనెంట్ కూడా ఉంది ఇక్కడ మనకు. సో అన్నింటి మీద దృష్టి పెట్టుకోవడానికి ఇటువంటి మరి ఈ ప్రాంతంలో కూడా మరి ఎటువంటి గొడవలు రాకుండా, కమ్యూనిటీ గొడవలు కాకుండా, వేరే ఇతరత్ర గొడవలు రాకుండా ఎస్ఐ ఒక ఎక్స్పర్టైజ్ మనకు పనికొస్తుంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. చైర్మన్ జంజనం శ్రీనివాసరావు అధ్యక్షతన చిరాల మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం, 46 అంశాలు ఆమోదం. ఈపుర్పాలెం పంచాయతీలో అక్రమంగా తరలిస్తున్న ఇసుక పట్టించుకోని అధికారులు. సివిల్ సప్లై ముఠా కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఘనఘన ప్రదర్శన. జగనన్న విద్యా దీవెన నిధులు విడుదల చేసిన సీఎం వైఎస్ జగన్, ఒంగోలులో హాజరైన ఎమ్మెల్సీ పోతుల సునీత. నేరాల అదుపుకు పటిష్ట చర్యలు చేపట్టాం, వేమూరు పోలీస్ స్టేషన్ తనిఖీ సందర్భంగా గుంటూరు రేంజ్ డీఐజీ డాక్టర్ త్రివిక్రమ్ వర్మ. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్ మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి డిఎన్ 5 న్యూస్.